పాపం మేఘనారా దానికి మన తప్ప ఎవరూ లేరు దాన్ని చంపింది ఎవరైనా సరే వదలకూడదురా వాడా దేవుడైనా సరేరా విడిచిపెట్టే సమస్య లేదు రే ఇప్పటికే ఎక్కువైంది నువ్వు ఇంకా బాధపడుకో రే పోయి పడుకోరా పడుకో రే నీకు విషయం చెప్పాలరా ఏదన్నా పొద్దునే మాట్లాడుకుందాం ఇంకా పడుకోరా చాలా అర్జెంట్ రా ఏంట్రా పోసుకోరా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది ప్లీజ్ రారా ప్రతి దానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్ళగా రే హెడ్ మాస్టర్ని చంపినట్లు ఆ నెమ్మలు నన్ను చంపేస్తే పిచ్చా నీకేమైనా నెమలు మనిషిని చంపడం ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పరిని ఈ రోజుల్లో పదా థ్యాంక్స్ రా నువ్వు నీ యదవ భయాలు నీకేమైనా చెప్తూ వినిపించిందా సూరి రా ఇద్దరు వస్తుందిరా బా అక్కడేదో నువ్వేంట్రా ఈరోజు రే సూరి ఇంకెక్కువైపోయిందిరా చాలా ఎల్లు ఎల్లు నిజం రా నెమ్మది నెమ్మదిగా యదవ భయం నాకంటుకునేలా ఉంది ఏంటి బాబు ఇదంతా ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను సీసీటీవీ కెమెరాలు అవెందుకు అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఎవరు తప్పించుకోలేరు ఇక నుంచి నేను కుమారింట్లో ఉంటాను సార్ కార్తీక్ మా వల్ల నీకేమైనా ఇబ్బంది లేదండి మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు కదరా వెళ్తున్నా నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను మన ముగ్గురికి హైదరాబాద్ కి ముట్టుకెళ్ళి తీసుకురా ఏంట్రా సడన్ గా ఒకసారి మళ్ళీ చూడరా మళ్ళీ ఏమైందిరా ఏమైంది ఇడికి నిన్న రాత్రి వాడికి నెమలు కనిపించింది వాడు భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపల తీసుకొచ్చా ఆ రోజు నేను నెమలు చూశానంటే నమ్మలేదు ఇప్పుడు వీడు కూడా చూశాడు ఇప్పటికే నమ్ముతావా రాత్రి ఏమైనా మందేశారా వేశాను రా మందేశం నాకు చీకటంటే భయం మందేస్తే కంట్రోల్ తప్పుతా మరి వీడి గురించి ఏంటి ఏం మాట్లాడుతున్నారా నిజం రా
నిజం తూకి మాయమైపోయింది నా గుండె అయినంత పనైందిరా రాత్రి కార్తీక్ ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్ దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు ఇప్పటికి ప్రాణం పోగొట్టుకున్నావు మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం కార్తీక్ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్ ప్రియ కోసమా అరే ప్రియను కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతారా కానీ ఇక్కడ మాత్రం వద్దు వెళ్ళిపోదాం నా కోసం ప్రియ ప్రియ కోసం వాళ్ళ నాన్న చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఊరు ఖాళీ అయిపోతుంది మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది అది మనకి ఎప్పటికీ దొరకదు మేఘ్నా కోసం ఈ ఊర్లో చనిపోయిన 15 మంది కోసం నేనుంటాను వీటి వెనక దేవుడున్నా సరే నా కళ్ళతో చూసే వరకు నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తి లేదు సరేరా రే టికెట్లు వద్దే వద్దురా రే బావా మేము కూడా ఎక్కడే ఉండిపోతారా కార్తీక్ నీ కోసం అంతేరా వద్దు ఈ ఇంట్లోనే మనకి ఇదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది మీరు ఉండటం ఇక్కడ సేఫ్ కాదు మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను మీరు వెళ్ళడమే కరెక్ట్ పదండి కూర్చోండి బాబు అయ్యగారు అయ్యగారు
కూర్చోండి బాబు. బాబు అరే ఏమైంది బాబు? ప్రియా ప్రియా ఇదిగో నువ్వు వెళ్ళి దూది టీచర్ పట్టరా. కార్తీక్ ఏమైంది? ఎవరైనా నీ మీద దాడి చేశారా? మీకెలా తెలుసు? ఊహించాను. నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది. అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేసుంటారు ఊహించాను. నీకెందుకు బాబు ఇవన్నీ? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా. వెళ్తాను అంకుల్. మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే. మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను. గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు. నీ ఇష్టం. వెళ్ళొస్తాను అంకుల్. కార్తీక్ బాబు ఎక్కడికి? రండి రండి. ఆ దెబ్బ ఏంటి? చిన్న యాక్సిడెంట్. జాగ్రత్త కార్తీక్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్. చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత సమస్యలే లేవు. చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి. పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అని రాయటం ఏంటి? చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్ ఇదిగోండి సార్ ఫైల్ ఇక్కడ పెట్టు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు. అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఏంటిది? బాబు కొన్ని నెలల క్రితం మన ఊర్లో కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏదో అంటారే. మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు వెళ్ళాడు. ఆ ఎన్జిఓ రిసిప్ట్ ఇది. ఎన్జిఓ? నేను వాళ్ళతో మాట్లాడొచ్చా? ఆ మాత్రం నాకు తెలీదా? ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీక్. నన్నే అడుగుతున్నావు? నేనైనా ఎంక్వైరీ చేశాను. ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్తో మాట్లాడతాను. ఓకే సారీ అండి. అలా మాయలేడి రూపంలో మారీచుడొచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోయాడు. వెంటనే రావణాసురుడొచ్చి సీతమ్మ వారిని ఎత్తికెళ్లిపోయాడు. కార్తీక్ కార్తీక్ ఏమైపోయావు? కార్తీక్ కాల్ చేస్తున్నా నీకు, కలవట్లేదు. రాలేదే, బ్యాటరీ అయిపోయినట్టుంది. ఏమైంది? ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు. అవును, ఎవరో సురేష్ అంట. అతను మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ఉందా నంబరు? ఇదే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ ఊరికి వెళ్తాను. కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు. ఇక్కడ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఆ ఊరు. కమ్ ఆన్ లెట్స్ గో. జాగ్రత్త కార్తీక్. అసలు ఈ సురేష్ అనేవాడు ఎవడు? తనకి మేఘనా చావు గురించి ఎలా తెలుసు? నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక్. ప్రియా ఒకసారి నీ ఫోన్. సురేష్
ఎవరు ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడ ఉన్నారో చెప్తారా ఇప్పుడే నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి అట ఆ ఇటే ఈయనే అనుకుంటా సార్ సురేష్ అంటే మీరేనా సురేశా నేనే ఏం లేదండి మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట ఇన్స్పెక్టరా చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసంట నువ్వెవరో ఆ మేఘన్ ఎవరో అది ఎలా సత్తే నాకేంటి వాళ్ళెవరో నాకు తెలియదు సార్ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్ సెల్ ఫోన్ కూడా లేదు సార్ వదిలేదు సార్ క్షమించండి సార్ నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను అవును ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్ ప్రియా మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి ఎందుకు సురేష్ అనే వాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం దట్ ఇన్స్పెక్టర్ నోస్ సంథింగ్ అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది లెట్స్ గో సార్ ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు అతను ఆపాలి సార్ అతను ఆపాలి ఈ ఊర్లో ఇంకా ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఏం మాట్లాడలేను సార్ చచ్చిపోయాడు బావో చచ్చిపోయాడు బావో నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే విషయం జరిగిపోయింది ఇన్స్పెక్టర్ గారు ఇదేమంటారా ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి మనం ఏమని ధైర్యం చెప్తాం ఏ ఊరి సరిత సూచన ఏమన్నా నా ఎండు చేపల కంపు చిన్న చేపలు చచ్చి పెద్ద చేపలు బతికిన ఏదని చెప్పండి అందుకంటే ఏం చెప్తారు మీ వంశ చరిత్రలో ఈరగాదులు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి ఆ గుడి ఉండాలి చిత్తంబాబు అనడానికి ఈ మొడుసులు ఉండాలి కానీ వర్మగారు మీకు ఊడిగా చేయడానికి కూడా మొడుసులు మిగడం లేదు ఈ ఊళ్ళో ఎమ్మెల్యే గారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి పోతున్న పేనాలు గుడిసెల్లోయి కోట్లో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాల్ని ఈ ఊరు అనుకుండా చేస్తున్నారు చెప్పండి సమాధానం వర్మ గారు గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊరంతా వలకాడ అయిపోతుంది పదండి ఊరు వదిలి వెళ్ళిపోదాం అయ్యో వర్మ గారు వెళ్తామండి పదండ్రా ఇక్కడ ఎందుకు రా పోజారికే నాయం జరగలేదు పదండి పదండ్రా ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నావు కార్తీక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను 10 రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్కరోజు మిగిలింది 24 గంటల్లో ఈ ఆత్మహత్యలో వెనుకున్న వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను.